బ్లాగర్ డాష్బోర్డ్ ఓవర్ వ్యూ సింపుల్గా చెప్పాలి అంటే బ్లాగర్లో ఏ ఏ సెట్టింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏవేవి ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గైస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్, మీరు చూస్తుంది ప్రవీణ్ టెక్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సో బ్లాగర్ డాష్బోర్డ్ ఓవర్వ్యూలో వచ్చేసి కొన్ని సెట్టింగ్స్ ముట్టుకోవచ్చు, కొన్ని సెట్టింగ్స్ ముట్టుకోకూడదు. అండ్ ఫెవి ఐకాన్ ఇట్లాంటి సెట్టింగ్స్ అన్ని చాలా షఫల్ అయిపోయి ఉన్నాయి. సో కొంతమందికి అర్థం కావడం లేదు అని చెప్పినందుకు ఈ వీడియో చేస్తున్నాను గైస్. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో స్పెసిఫిక్గా ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ వీడియో ప్రతి వీడియోస్కి లింకప్ అయి ఉంటుంది. సో నా ఛానల్లో సెర్చ్ చేసి చూసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూసాలని కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం పదండి. సో ఓకే గైస్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆల్రెడీ బ్లాగర్ డాష్బోర్డ్ లాగిన్ చేసి పెట్టాను. సో ఇక్కడ ఇన్ఫో బాబా అయితే చూపిస్తున్నాను మీకు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మనం పోస్టులు పబ్లిష్ చేసినట్టు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ దీంట్లో అన్పబ్లిష్డ్, డ్రాఫ్ట్స్, స్కెడ్యూల్లో ఉండేటివి ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయన్నమాట. ఆల్ అని చెప్పేసి అంటే అన్నీ చూపిస్తుంది, పబ్లిష్ అయినా, డ్రాఫ్ట్స్ అయినా, స్కెడ్యూల్లో ఉండేటివైనా. కానీ ఇన్ కేస్ మీ స్కెడ్యూల్ దానికి సంబంధించిన ఏదైనా వీడియో చూడాలని కూడా కంపల్సరీగా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, క్లిక్ చేసి వాచ్ చేయండి. సో ఇక డ్రాఫ్ట్ వచ్చేసేసి మనం ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం యూఆర్ఎల్ ఎడిట్ చేసుకోవడానికి డ్రాఫ్ట్ వర్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినది కూడా వీడియో ఉంది, నా ఛానల్లో క్లిక్ చేసేసి వాచ్ చేయొచ్చు మీరు. సో ఓకే, ఇక్కడ ఇది వదిలేస్తే ఇప్పుడు పక్కన సైడ్ బార్లో చూసినట్లయితే మనకి ఇక్కడ బ్లాగర్ లోగో ఉంది. సో ఇక్కడ వేరే బ్లాగర్ది ఇది క్లిక్ చేసినామంటే వేరే బ్లాగర్స్ దానికి సంబంధించినది, ఐ మీన్ ఇది డాష్బోర్డ్ అనే దాంట్లో సైడ్ బార్ హైడ్ అవుతుంది అనమాట. సో ఇది క్లిక్ చేస్తాం. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే వేరే బ్లాగ్స్ ఉన్నాయంటే వేరే బ్లాగ్స్ కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు నేను కొన్ని చూపించలేను కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తలేను అనమాట. సో మీకు ఒకవేళ ఉంటే అక్కడ నుంచి క్లిక్ చేసుకోవచ్చు. కొత్త పోస్ట్ రాయాలంటే ఇన్నే క్లిక్ చేసేసి రాసేయచ్చు అనమాట. సో పోస్ట్ ఆల్రెడీ ఉండేటివి ఇక్కడ ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి స్టాట్స్ చూపిస్తుంది. స్టాట్స్ వచ్చేసి ఏం లేదు గైస్, ఆల్రెడీ ఇంతకుముందు అయితే మొత్తం డీటెయిల్డ్గా క్లీన్గా ఓపెన్ చేసి పెడుతుండ్రి. సో ఇప్పుడు అట్లా లేదు మనకి సిచ్యువేషన్. సో కండిషన్ కూడా అట్లానే పెట్టినారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్ని పేజెస్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, పోస్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, సో స్టాట్స్ ఎట్లా నడుస్తుంది అనేది చూపిస్తుంది. కానీ మోర్ అబౌట్ దిస్ బ్లాగ్ అని ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పూర్తిగా ఇట్లా జియో. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టాప్ రిఫర్స్ అని చెప్పేసి ఉంది, గూగుల్ నుంచి ఎక్కువ రిఫరింగ్ వస్తుంది, అండ్ అదర్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యూఆర్ఎల్స్ కూడా ఇస్తుంది. అండ్ ఆడియన్స్ ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారు అనేది ఆడియన్స్ని, తర్వాత వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ని ఈ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి పెడుతున్నాం అన్నమాట. సో ఐఫోన్ యూజర్స్ కూడా వస్తున్నారు, లినిక్స్ అందరూ వస్తున్నారు అన్నమాట. సెర్చ్ కీవర్డ్స్ ఏంటి అంటే అదర్ అనేది ఉంది. సో దేన్ని సెర్చ్ చేసి వస్తున్నా అనేది వాళ్ళకి ఇంకా అప్డేట్ కాలేదన్నమాట. సో ఐ మీన్ ఇక్కడ ఇంకోటి అండి, ఇక తెలుగులో ఉన్నప్పుడు అదర్ అని వస్తుంది, ఇంగ్లీష్లో ఏంటి అన్ని కీవర్డ్స్ చూపిస్తుండే. సో ఇక్కడ తెలుగు బ్లాగ్ అయింది ఇప్పుడు అది లెక్కకి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాట్స్ టాపిక్ టాప్ లొకేషన్స్ అని చెప్పేసి ఇట్లా వచ్చింది. సో లొకేషన్ వైజ్గా ఎంత వస్తుంది అంటే ఇండియాలో నుంచే 959 మంది వచ్చినారు. సో ఇండోనేషియా ట్రాఫిక్ ఉంది, యునైటెడ్ స్టేట్ ట్రాఫిక్ ఉందన్నమాట, ఒకటి ఉంది. సో మేబీ ఇంక్రీజ్ కావచ్చు. మోర్ ఆన్ గూగుల్ అనలైటిక్స్ ఇక్కడ క్లిక్ చేసి గూగుల్ అనలైటిక్స్ వెళ్ళి చూడొచ్చు. సో గూగుల్ అనలైటిక్స్ దానికి సంబంధించినది కూడా వీడియో చేశాను గైస్. మీరు ఇన్ కేస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి వాచ్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ స్టాట్స్ ప్రాసెస్ ఇదైతే కామెంట్స్ కాడికి వద్దాం. కామెంట్స్లో వచ్చేసి సేమ్ ఇదే, పబ్లిష్, వెయిటింగ్, మోడరేషన్, పబ్లిష్, స్పామ్. ఇవి అంటే స్పామ్ అంటే ఎవరైనా లింక్స్ పే చేసి మనకి స్పామింగ్ కిందకి వచ్చినారంటే వాళ్ళు స్పామర్స్ అనమాట. సో కొన్ని కామెంట్స్ చేసినారు. సో ఇది మీరు కంట్రోల్ చేయొచ్చు, మేనేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని డిలీట్ చేయడం కానీ, లేదు అంటే స్పామ్ కిందకి ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. సో క్యాన్సల్ నొక్కేద్దాం. ఇండివిజువల్గా కూడా కామెంట్ని డిలీట్ చేసేది, లేదు అంటే కామెంట్ స్పామ్ కిందకి మార్క్ చేసేది. సో మార్క్ స్పామ్ కిందకి మార్క్ చేసినాము అంటే ఇదే వర్డ్స్తో ఏదో ఎవరైనా కామెంట్ చేస్తే గూగుల్ వాళ్ళు స్పామ్ని కన్సిడర్ చేస్తారనమాట. సో ఇటువంటి కామెంట్స్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేదానివి. సో ఇక్కడ కామెంట్స్ విషయానికి వస్తే ఏం పెద్దగా లేదు గైస్. ఎవరైనా మనకు అన్వాంటెడ్ కామెంట్ చేసినా అంటే డిలీట్ చేయండి, మార్క్ యాజ్ స్పామ్ అని పెట్టండి. సో లేదు అంటే వాళ్ళని బ్లాక్ చేసేదన్నా పెట్టేసేయండి. సో ఇక్కడ యూట్యూబ్లో అయితే బ్లాక్ చేయొచ్చు కానీ ఇక్కడ బ్లాక్ చేయడానికి లేదు. సో ఎర్నింగ్స్ అనేది ఉంది. సో ఎర్నింగ్ ట్యాబ్లోకి వెళ్తే సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంది, బట్ కొంచెం చిన్న చేంజెస్ ఉన్నాయి ఆఫ్ కోర్స్. సో ఇక్కడ క్రియేట్ యాడ్సెన్స్ అని ఉంది, ఇది క్లిక్ చేసేసి యాడ్సెన్స్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందంటే ఎగ్జిస్టింగ్ కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడికి వెళ్ళండి, లేదంటే నా ఛానల్లో ఆల్రెడీ 12 థింగ్స్ బిఫోర్ టు డూ యాడ్సెన్స్ అని చెప్పేసి ఉంది. సో ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన అకౌంట్స్లో ఉంటుంది, క్లిక్ చేసి వాచ్ చేయండి. సో యాడ్సెన్స్కి అయితే నా సజెషన్ ఏంటంటే మినిమం పోస్టులు మెయింటైన్ చేయడం, మినిమం ట్రాఫిక్ మెయింటైన్ చేసి వాళ్ళ పాలసీస్ తగ్గట్టు ఉంటే చాలు, యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది మీకు. ఇన్ కేస్ యాడ్సెన్స్ ఒక్కటే నాకు మెయిన్ టార్గెట్ ఉంది, యాడ్సెన్స్ బ్లాక్ కొనాలి అనుకుంటే నా దగ్గర ఉంటాయి, కొనవచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే లేవు. అట్ ద సేమ్ టైం మీరు ఈ వీడియో చూసే టైం నాకు అక్కడ అవైలబుల్ కూడా ఉండొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో ఒక ఫారం లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి పెట్టేసుకోండి. సో ఇక్కడ ఇంకా పేజెస్ లెక్క వద్దాం గాయస్. సో పేజెస్ కూడా పోస్ట్ లాగానే ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ చూసినట్లయితే రివర్ట్ టు డ్రాఫ్ట్ అని క్లిక్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, వ్యూ చేయొచ్చు. సో క్లిక్ చేసి వ్యూ చేయొచ్చు, లేదంటే డిలీట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ప్రొఫైల్ దానికి సంబంధించినది కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ సైట్ మ్యాప్ వ్యూ ఇంపార్టెంట్ పేజెస్ యాడ్సెన్స్ తగ్గట్టు పేజెస్ చేసినాను. సో దీనికి సంబంధించినది వీడియో క్లియర్ కట్గా మొత్తం 6 వీడియోస్ ఉన్నాయి కదా, 6 or 7 వీడియోస్ ఉన్నాయి. సో ఆ 7 వీడియోస్ మీరు చూడాలంటే ప్లేలిస్ట్ ఉంటుంది, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ప్రతి ఒక్కటి ఇక్కడ ఎందుకు చెప్తలేను అంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. సో ఇది ప్రతిదీ యాడ్సెన్స్కి అప్రూవల్కి దారి తీసేటివే అనమాట, అప్రూవల్కి గైస్. సో లేఅవుట్లోకి వచ్చేద్దాం. సో లేఅవుట్లో చూసినట్లయితే సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవి ప్రతి ఆప్షన్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి గైస్, ఏమంటే కొంచెం అక్కడక్కడ చేంజెస్ ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే గ్యాడ్జెట్స్ని యాడ్ చేసేది ఇటువంటివన్నీ ఉన్నాయి. సో గ్యాడ్జెట్స్ యాడ్ చేసే ఫీచర్ కూడా మారిపోయింది, పాప్అపింగ్ ఆప్షన్స్, సో ఎగ్జిట్ చేసేటివి. కానీ మనకు గ్యాడ్జెట్స్ చాలానే ఉన్నాయి దీంట్లో. యాడ్సెన్స్, ఫీచర్డ్ పోస్ట్, బ్లాగ్ సెర్చ్, HTML, ప్రొఫైల్, బ్లాగ్ ఆర్కీవ్, పేజ్ హెడర్, ఫాలోవర్స్ని డిస్ప్లే చేసేది పెట్టుకోకండి గైస్, ఎందుకంటే మన బ్లాగ్ కొంచెం వీక్ అవుతుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన బ్లాగ్ని ఎవరైనా ఫాలో అయినారంటే వాళ్ళకి డైరెక్ట్ ఈమెయిల్ త్రూ వెళ్ళిపోతుంది అనమాట మనం పోస్ట్ ఏదైనా పబ్లిష్ చేస్తే. సో అది మనకి ట్రాఫిక్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు ఫాలోవర్స్ పెట్టుకోకండి, అందుకే నేను పెట్టుకున్న కూడా తీసేసిన అనమాట. సో ఇమేజ్, సో దాని తర్వాత వచ్చేసి లేబుల్స్, పేజెస్, లింక్స్. అండ్ ఇమేజ్ విషయానికి వచ్చినప్పుడు నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను గైస్. సో ఇది ఏంటి అనేది మీకు తర్వాతే చెప్తాను దీనికి సంబంధించినది. సో లింక్స్ లిస్ట్ ఇంకా చాలానే ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, యాడ్ వికీపీడియా దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి, రిపోర్ట్ అబ్యూస్ ఇవన్నీ పెట్టవచ్చు. సో లేఅవుట్లో యాడ్ గ్యాడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి నా సజెషన్ అయితే నేను ఎక్కువ విడ్జెట్స్ నా బ్లాగ్లో అయితే నేను పెట్టాను, ఎందుకంటే బ్లాగ్ ఎంత ఫాస్ట్ లోడ్ అయిపోతే విజిటర్ అంత తొందరగా మన కంటెంట్ చూస్తాడు. అండ్ మరీ ముఖ్యంగా అక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ సైడ్లో మనం వేరే గ్యాడ్జెట్స్ యాడ్ చేసాము అంటే ఆ ప్లేస్లో యాడ్స్ ప్లే అయ్యే ప్లేస్ అయితే మన రెవెన్యూకి దెబ్బ పడుతుంది, అదొక విషయం అనమాట. సో అందుకే నేను విడ్జెట్స్ని గ్యాడ్జెట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయను. సో థీమ్ అది ఇంపార్టెంట్ అయితే నేను చేస్తాను గైస్ మరీ ముఖ్యంగా. సో థీమ్స్లో వచ్చేసి కొన్ని కొత్త థీమ్స్ ఇచ్చినారు, పాతవి కూడా ఉన్నాయి కింద. సో ఇవి కావాలంటే ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో ఆల్రెడీ వేరేవి అవైలబుల్ ఉన్నాయి, అవైనా మీరు చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నా బ్లాగ్ దానికి సంబంధించినది ఒక లింక్ ఉందన్నమాట. సో అది క్లిక్ చేసి వాచ్ చేయండి, లేదంటే నా ఛానల్లో చూడండి. సో ఇక్కడ వచ్చేసి కస్టమైజ్ చేసుకోవాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు, లేదు అంటే బ్యాకప్ అంటే ఇప్పుడు థీమ్ ఉన్న థీమ్ని బ్యాకప్ చేసుకోవాలంటే బ్యాకప్ అని క్లిక్ చేయొచ్చు. రీస్టోర్ అంటే కొత్తది థీమ్ ఏదైనా అప్లోడ్ చేయాలంటే చేయొచ్చు. స్విచ్ టు ఫస్ట్ జనరేషన్ క్లాసిక్ థీమ్, సో ఈ ఆప్షన్స్ ఎక్కువ యూజ్ చేయం మనం. ఎనీవే ఈ ఆప్షన్ అయితే మీకు అవసరమైందంటేనే యూజ్ చేయండి, అది మీకు అవసరం ఎక్కడ పడుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో ఎడిట్ HTML, మనం HTML ఫార్మాట్లో కూడా ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. మొబైల్ సెట్టింగ్స్, సో మొబైల్ సెట్టింగ్స్లో వచ్చేసి థీమ్, చూజ్ మొబైల్ థీమ్. సో ఓకే సింపుల్గా చెప్పాలి అంటే డెస్క్టాప్లో చూపించినట్టే మొబైల్లో కూడా చూపించాలనా అని అడుగుతుంది అనమాట. ఎస్ అఫ్ కోర్స్, డెస్క్టాప్లో మొబైల్కి సపరేట్ అంటే వేరే వస్తుంది అనమాట. సో డెస్క్టాపే పెట్టేయండి. సో ఎందుకు పెట్టాలి అంటే థీమ్ రెస్పాన్సివ్గా ఉంది అంటే అదే వర్కౌట్ అవుతుంది గైస్. సో సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. ఇక సెట్టింగ్స్ కాడికి వస్తే స్పెషల్లీ చెప్పాలి అంటే ఎప్పుడు కానీ ఈ సెట్టింగ్స్ని ఎక్కువ గెలకకండి గైస్, ఈ సెట్టింగ్ ఎప్పుడు గెలకకండి. కింద ఇంకా వేరే సెట్టింగ్స్ ఉన్నాయి, సో దానిలో కూడా ఎందుకు అనేది మీకు చెప్తాను. ఎందుకంటే దానిలో ముట్టుకున్నాము అంటే సెర్చ్ ఇంజిన్లో నుంచి ఇగ్నోర్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే జనాలు మిమ్మల్ని వెతుక్కొని రావడానికి ఇగ్నోర్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు అయితే సెట్టింగ్స్ ఎలా ఉంటుండే అంటే ఒక సెట్టింగ్ కింద ఇంకో సెట్టింగ్, అంటే ఇప్పుడు బేసిక్ అని వచ్చిందంటే ఇక్కడ కింద సెట్టింగ్స్ కిందనే ఇక్కడ బేసిక్ అని వస్తుండే. సో సైడ్ బార్లోనే ఆప్షన్స్ ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు అట్లా కాకుండా సెట్టింగ్స్ అనే ఆప్షన్స్లో ఇట్లా మెయిన్ సబ్హెడింగ్ లాగా ఇట్లా పెట్టేసినారు, దాని కింద ఇవన్నీ పెట్టేశారనమాట. సో H1లు పెట్టి H2లు పెట్టినారనమాట దీనిలోకి. సో గైస్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే బేసిక్ దాంట్లో టైటిల్, డిస్క్రిప్షన్, బ్లాగ్, లాంగ్వేజ్, అడల్ట్ కంటెంట్ అనేది చాలామంది యాక్టివేట్ చేసుకుంటారు, చేసుకోకండి. సో తర్వాత వచ్చే షో వార్నింగ్ టు ద బ్లాగ్ రీడర్స్, రిక్వైర్ ఏజ్ కన్ఫర్మేషన్, ఇవేవి ఆన్ చేయకండి. ఇన్ కేస్ మీది అడల్ట్ కంటెంట్ అయితేనే చేయండి. సో గూగుల్ అనలైటిక్ ప్రాపర్టీ దానికి సంబంధించిన వీడియో త్వరలో వస్తుంది, దానికి సంబంధించినది పెడతాను. ఫేవ్ ఐకాన్ దాని గురించి నిన్న ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ వీక్లోనే. సో ఇక్కడ ప్రైవసీ అనే దానికి సంబంధించినది ఉంది. సో వ్యూ విజిబుల్ టు సెర్చ్ ఇంజన్స్, అలో సెర్చ్ ఇంజన్స్ టు ఫైండ్ యువర్ బ్లాగ్. సో ఇక్కడ ఆన్లో ఉంది అంటే గూగుల్ వాళ్ళు కానీ వేరే సెర్చ్ ఇంజన్స్ వాళ్ళు మనం చూడడానికి ఉంటుంది అనమాట. ఇది ఆఫ్ చేసాము ట్రాఫిక్ రాదు గైస్, ఆర్గానిక్ ట్రాఫిక్. సో ఎవరు కనబడకుండా ఉంటే ఇంకేం చేయాలి, బ్లాగ్ని మనం వేస్ట్ అవుతుంది. సో పబ్లిషింగ్, సో బ్లాగ్ అడ్రస్ కస్టమ్ డొమైన్ దానికి సంబంధించినవి చాలానే వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో 5 వీడియోస్ చేశాను నేను. సో అవి చూడండి. HTTPS ఇది ఎప్పుడు ఆన్లోనే ఉండేటట్టు చూసుకోండి. HTTP అంటే నాట్ సెక్యూర్, HTTP అంటే సెక్యూర్ అన్నమాట. ఇక్కడ ఈ తాళం గుర్తుంది చూడండి, అదే అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే బ్లాగ్ పర్మిషన్స్ మనం ఎవరికైనా అథారిటీ ఇవ్వాలి అంటే దానికి సంబంధించినది అన్నమాట ఇక్కడ. సో ఇన్వైట్ మోర్ ఆథర్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో పోస్టులు మ్యాక్స్ ఒక హోమ్ పేజ్లో ఎన్ని పోస్టులు చూపించాలి అనే దానికి సంబంధించినది కూడా ఉంది ఇక్కడ. సో అది 10 కావాలంటే 10 పెట్టుకోవచ్చు, 11 కావాలంటే 11 పెట్టుకోవచ్చు. నేనైతే 10 పెడతాను. సో 10 పెడుతున్నాను అనమాట. సేవ్, ఓకే సేవ్ అయిపోయింది. సో ఇమేజ్, లైట్ బాక్స్, ఐడియల్ ప్యానల్స్ ఇవన్నీ దీనికి సంబంధించిన సెట్టింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవసరాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇమేజ్ చుట్టూ లైట్ బాక్సింగ్ లాగా ఇచ్చేటట్లు అనమాట ఈ ఎఫెక్ట్స్ అనేవి. ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయొచ్చు, లేదంటే లేదు. షోకేస్ మాత్రం చూపించుకోవడానికి అనమాట. సో కామెంట్స్, కామెంట్ లొకేషన్, హైడ్. సో ఇవన్నీ కామెంట్ లొకేషన్ అనేది మనం హైడ్ చేసేటివి, అవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఆన్ చేసుకోవచ్చు, మనకు రిక్వైర్మెంట్ ఉందంటే యూజ్ చేయండి. సో రీడర్, కామెంట్, క్యాప్చా. ఎవరైనా మన దాంట్లో కామెంట్ చేయాలంటే క్యాప్చా లాగా వెరిఫికేషన్ పెట్టాలి. ఎందుకంటే కొంతమంది స్పామర్స్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి లింక్స్ కామెంట్స్ చేస్తుంటారు అనమాట. సో అది మనకి దెబ్బ పడకూడదు అంటే క్యాప్చా అది పెట్టుకోవాలి. సో అందుకోసం అనమాట. సో ఈమెయిల్, సో పోస్టింగ్ ఈమెయిల్. ఈ సెట్టింగ్స్ అయితే నేను ఎక్కువ యూజ్ చేయలేదు, చెయ్యనివ్వను కూడా. సో ఈమెయిల్ త్రూ పోస్టింగ్ చేసేదానికంటే ఇక్కడికి వచ్చి ప్రతిదీ కస్టమైజ్ చేసుకునే దానికి సంబంధించినది చెప్తాను ఇప్పుడు. సో ఫార్మేటింగ్ వచ్చేసి మనం ఇండియా అయితే ఇండియాలో ఉండేది పెట్టేయండి. సో టైం స్టాంప్ అన్నీ డిసైడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇదే గైస్ ఇక్కడ మెటా ట్యాగ్స్ కాడ నుంచి ఇక్కడ ఈ సెకండ్ ఎర్రర్ అండ్ రీడైరెక్ట్స్, దాని తర్వాత వచ్చే స్క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్, దీనికి సంబంధించినవి ఈ సెట్టింగ్స్ అన్నీ మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి గైస్. ఎందుకంటే ఇవి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. సో ఇప్పుడు మారింది కాబట్టి దీనికి సంబంధించిన సెకండ్ వీడియో మీకు కావాలి అంటే నేను మళ్ళీ చేయడానికి రెడీ. సో ఇన్ కేస్ మీకు కావాలంటే కింద కామెంట్లో తెలియజేయండి. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ దానికి సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి నా దాంట్లో. కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ప్లే లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్ లింక్ ఉంది, అది క్లిక్ చేసేయండి. సో మానిటైజేషన్ కాడికి వచ్చే లోపల ఇది గూగుల్ దానికైతే అవసరం ఉండదు గైస్. ఇన్ కేస్ గూగుల్ కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటే కొంతమందికి, సో ఆన్ చేసేయాల్సింది ఉంటుంది అప్పుడప్పుడు. సో దాని తర్వాత వచ్చేసి మేనేజ్ బ్లాగ్, ఇంపోర్ట్ కంటెంట్, బ్యాకప్ కంటెంట్. సో మనం ఆల్రెడీ వేరే బ్లాగ్ రన్ చేస్తున్నాం, ఆ బ్లాగ్ కొంచెం ఏదో ఒకటి దెబ్బ పడింది, లేదంటే ఆ బ్లాగ్లో మనకి వర్కౌట్ అవుతలేదు అని చెప్పేసి మంచి పేరు కాదు అనుకున్నాము. సో ఇప్పుడు ఆ బ్లాగ్లో ఉన్న కంటెంట్ అంతా బ్యాకప్ చేసుకోవచ్చు అనమాట. బ్యాకప్ కంటెంట్ అని క్లిక్ చేస్తే బ్యాకప్ అయిపోతుంది. సో అదే కంటెంట్ ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. వేరే బ్లాగ్లో ఈ సెట్టింగ్ యూజ్ చేసి ఈ బ్లాగ్లో ఇంపోర్ట్ చేసుకునేటట్లు అనమాట. సో బ్యాకప్, ఇంపోర్ట్ అనే దాని గురించి వీడియోస్ చేస్తాను. వీడియోస్ ఫ్రమ్ యువర్ బ్లాగ్ దానికి సంబంధించినవన్నీ ఉంటాయి. రిమూవ్ యువర్ బ్లాగ్, సో బ్లాగ్ డిలీట్ చేయమని అడుగుతుంది. ఎప్పుడు చేయకండి, బ్లాగ్ జస్ట్ ఊక వదిలేయండి, అట్లనే ఉన్నా ప్రాబ్లం లేదు గైస్. సో సైట్ ఫీడింగ్ దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ చాలా లెంతీగా ఉంటాయి. సో ఇవి దాని తర్వాత సంబంధించిన వీడియోస్లో త్వరలో తీసుకొని వస్తాను మీ ముందరికి. సో ఇక్కడ జనరల్ యూజ్ బ్లాగర్ డ్రాఫ్ట్ నేనైతే యూజ్ చేయను. యూజర్ ప్రొఫైల్, సో యూజర్ ప్రొఫైల్ అనేది కూడా హైడ్ చేయించి పెట్టినట్టు అనమాట. సో ఇక్కడ వరకు ఇలా వస్తే మనం పోస్ట్ చేసేటప్పుడు కొంచెం డాష్బోర్డ్లో ఇంతకుముందు ఇప్పుడు దాకా కన్ఫ్యూజన్ ఉంది, కానీ కొంతమందికి ఇంకా అర్థమవుతలేదు, బట్ వాళ్ళ కోసం చెప్తున్నాను గైస్. సో పోస్ట్ అని చెప్పేసి న్యూ పోస్ట్ క్లిక్ చేద్దాం. సో సింపుల్గా ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ అన్నీ మీరు చూసినట్లయితే సింపుల్గా గైస్ ఒక్క మాటలో చెప్పాలంటే మీకు MS వర్డ్ టచ్ ఉందంటే ఇంకా MS వర్డ్ ఆన్లైన్లో మీరు చేస్తున్నారనమాట. ఇక్కడ కొంచెం డిఫరెంట్ సెట్టింగ్ అనిపించవచ్చు, బట్ ఎనీ హౌ. సో పారాగ్రాఫ్ దానికి సంబంధించినవి అన్నీ ఇక్కడ మీకు వర్డ్ MS వర్డ్ వచ్చింది అంటే అన్నీ వచ్చినట్టే గైస్ ఇక్కడ. సో ఇక్కడ సైడ్ బార్లో వచ్చేసి లేబుల్స్, లేబుల్స్ వచ్చేసి ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది వీడియోస్ చేశాను నా ఛానల్లో చూడవచ్చు మీరు. సో దాని తర్వాత వచ్చేసి పబ్లిష్ డేట్, పర్మాలింక్, లొకేషన్, సెర్చ్ డిస్క్రిప్షన్, ఆప్షన్స్, కస్టమ్ robot.txt. సెర్చ్ డిస్క్రిప్షన్ దానికి సంబంధించినది బాగా వీడియో చూడండి గైస్, ఎందుకంటే మనము విజిటర్ని అట్రాక్ట్ చేసుకునే దానికి సంబంధించినది యూజ్ అయ్యే వీడియో అనమాట. సో అది డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ లేదంటే నా ఛానల్లో కానీ వెళ్ళి చూడండి. ఇవి ప్రతిసారి చెప్తున్నాను, ఇరిటేట్ కాకండి, ఎందుకంటే ప్రతి వీడియో నేను చేసింది ఇంపార్టెంటే. సో అది మీకు ఎక్కడో ఒక చోట యూజ్ అవుతుంది. సో డాష్బోర్డ్ అయితే ఇక్కడ ఆన్లైన్ MS ఆఫీస్ అనుకోవచ్చు. ఇటువైపు వచ్చేసి కొంచెం అడిషనల్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఈవెన్ దో అవి సెట్టింగ్స్ ఏం కష్టం కాదు గైస్, చాలా ఈజీవే. అండ్ ప్రివ్యూ చూడొచ్చు ఇక్కడ, ఇక్కడ ఆప్షన్ చూడండి, ప్రివ్యూ పోస్ట్, సేవ్. సో జస్ట్ సేవ్ చేసి ఊక పక్కకు పెట్టుకోవచ్చు అనమాట. పబ్లిష్ అని చెప్పేసి కూడా చేసేయచ్చు ఇన్ కేస్ మీరు పబ్లిష్ చేయాలనుకుంటే. సో ఇక్కడ పోస్ట్ ఇప్పుడు నేను పబ్లిష్ చేయదలుచుకోలేదు, ఇది కంటెంట్ బాగాలేదు, సో జస్ట్ ఇక్కడ వచ్చి డిలీట్ చేయడం, డిస్కార్డ్ పోస్ట్, దట్స్ ఇట్. ఈ పోస్ట్ని మళ్ళీ రీకవర్ చేయడానికి రాదు. సో 1-2 సార్లు జాగ్రత్తగా చూసి డిలీట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోండి. సో ఓకే గైస్, ఇక్కడితో అయితే బ్లాగర్ డాష్బోర్డ్ దానికి సంబంధించినది వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇది వాళ్ళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మీకు తెలిసిన బ్లాగర్ ఎవరైనా ఉంటే కంపల్సరీ వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. check.